గజ్వేల్ ఏ మిగలే పదేళ్ళ గద్దలోనే గజ్వేల్ ఉన్న భూములు అన్నిటిని కూడా వాళ్ళే ఆక్రమించుకున్నారు. ఇక ఆడ అయిపోయింది. అడవిలో కూడా మనం లేకపోతే మన పొలాలల్ల పసలకు మేత మేపించేటప్పుడు ఐదు ఎకరాల అయిపోతే మళ్ళీ ఆ పక్కకు తీసుకుపోతాం. మా గొర్రెల గొర్రెల కాపర్లకు ఎక్కువ తెలుస్తాం మా యాదవ సోదరులకు. అడవిలో మనం పక్కకు పోయి మేపుకున్న తర్వాత ఇంకో పక్కకు పోతాం. అట్లనే కేసీఆర్ కుటుంబం కూడా గజ్వేల్ ఆక్రమించుకునేది అయిపోయింది. ఈ చుట్టుముట్టు హెలికాప్టర్లు పోయేటప్పుడు ఆయన చూసిండండి. కామారెడ్డి భూములు పచ్చగా ఉన్నాయి, మూడు పంటలు వండుతున్నాయి, వాళ్ళు చాలా మంచోళ్ళు అమాయకులు. ఏం చెప్తే అదే విని ఏం చెప్తే అదే నమ్ముతారు. చిన్నగొచ్చి ఈడ చిన్నగా మన కబ్జా పెట్టుకోవాలని చూస్తున్నాడు. దానికి ఆయన ఏం కథ చెప్తున్నాడు, మా అమ్మగారు పుట్టింది కోనాపురమే, కోనాపురం కామారెడ్డిలు ఉంది, అందుకే ఇప్పుడు నాకు 70 ఏళ్ళ తర్వాత మా అమ్మ ఊరు గుర్తొచ్చింది, నేను ఇక్కడికి వచ్చినా నాకు ఓట్లేయండి అని అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా మిద్దె మీద ఉన్న చదువుకున్న పిల్లగాళ్ళ 70 ఏళ్ల కింద మీ అమ్మగారు ఊరు కోనాపూర్ ఉంటే నువ్వు 40 ఏళ్ల కింద ఎమ్మెల్యే అయినావు, 30 ఏళ్ల కింద రాష్ట్ర మంత్రి అయినావు, 20 ఏళ్ల కింద ఎంపీ అయినావు, 15 ఏళ్ల కింద కేంద్ర మంత్రి అయినావు, 10 ఏళ్ల కింద నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఒక్క రోజన్న కోనాపురం వచ్చిందా నేను అడుగుతున్నా. పోని కామారెడ్డి వచ్చిందా, మనం కష్టాలలో ఎట్టున్నామని అడిగిందా. ఈ మాచారెడ్డిలా ఈ కామారెడ్డిలా మీరు కష్టపడి పండించిన ఓట్లు కళ్ళాల్లో కుప్పల కింద పోసి కొనేటోడు లేక ఐకేపోడు కాంట పెట్టక వాన వడి తడిచిపోతుంటే కుప్పల కాడ కావలి వండి గుండెలాగి చచ్చిపోతుంటే ఎన్నడన్నా మిమ్మల్ని చూడడానికి వచ్చిందా. ఈ మాచారెడ్డి చుట్టుముట్టుడుదా మా లంబాడి సోదరులు, మీ పోడు పువ్వులు మీరు తున్నుకుంటుంటే ఫారెస్ట్ అధికారులు వచ్చి మిమ్మల్ని కట్టెలతో కొడుతుంటే బూట్లతో దంతుంటే ఎన్నడన్నా వచ్చిందా. ఇవాళ మనల్ని మోసం చేసి 10 ఏళ్ళు అరగోస పెట్టి మనల్ని మన భూములు ఆక్రమించుకొని ఇవాళ మన పిల్లల జీవితాలతోని చెలగాటమాడిన కేసీఆర్ ను ఓడించాలి. ఇవాళ కామారెడ్డి కూకే రాలే, ఉపాయంతోనే వచ్చాడు. ఉపాయంతోనే ఆయన ఇక్కడ ఉన్న భూములు చూసిండు. ఆయన ఉపాయం అంతా కామారెడ్డి భూములు గుంజుకోవాలి, ఈడ వాళ్ళ చుట్టాలు అందరు ఆక్రమించుకోవాలని. మరి ఇవాళ ఊకుంటే ఓట్లేస్తే ఆయన ఎమ్మెల్యే కాడు, అల్లుడై రాణిస్తానంట సెట్ అయి మొలిచి పాతకపోయిండంట. ఇవాళ ఈ ప్రాంతానికి వచ్చిందా ఇక మన పని అయిపోయినట్టే. అందుకే ఇవాళ ఆయన కోనాపురం ఉండొచ్చు, ఆయన కామారెడ్డికి రావచ్చు, మనం నమ్మొద్దు. నేను ఇవాళ ఒక్కటే మాట్లాడుతున్నా కేసీఆర్, గజ్వేల్ ఓడిపోతాన్న భయంతో నువ్వు బయటికి పోయి పోటీ చేయాలంటే నీ అల్లుడున్న సిద్దిపేట ఉంది, నీ కొడుకున్న సిరిసిల్లో ఉంది. సిరిసిల్లకి ఎందుకు పోవైతివి, నీ సిద్దిపేట సింతమడక ఆనే ఉంది కదా, అక్కడికెందుకు పోలేదయ్యా. ఇవాళ కామారెడ్డిలు వచ్చి ఆయన మనకు కథలు చెప్తున్నాడు. ఇవాళ అందుకే మనమందరం ఆలోచన చేయండి, ఇవాళ మీరు కూడా ఆలోచన చేయొచ్చు. టిఆర్ఎస్ వాళ్ళు కూడా అంటారు మా సార్ వస్తే మరి ఎందుకు వచ్చిండు అన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఆయన ఎందుకు వచ్చిండ, రేవంత్ అన్న ఎందుకు వచ్చిండు ఇక్కడ పోటీ చేయడానికి, నేను ఎందుకు వచ్చిన సోదరులరా. వెనకటికి ఊర్లలో అడవిలో ఉండే పులి ఊరు మీద పడి మనుషులను చంపి తింటుంటే మన గొర్రెల మంద మీద పడి దాడి చేసి రాత్రి కూడా మన గొర్రెలను చంపి ఈడుచుకపోతుంటే మనం కాగడాలు పట్టుకొని కాపలా కాసినా అది ఏదో సందులంగా మన మంద మీద దాడి చేస్తుంటే మనం ఏం చేస్తాం, పులిని షికారు చేసి వేటగాన్ని తెస్తాం. అవునా అవునా కాదా, అవునా కాదా, పులిని షికారు చేసి వేటగాన్ని తెస్తాం కదా. మనం చంపి తింటున్న పులిని చంపాలంటే వేటగాడు రావాల్సిందే కదా. అందుకే చెప్పిన ఢిల్లీ పోయిండ్రు, సోనియా గాంధీని కలిసిండ్రు, మా కామారెడ్డి భూముల మీద కన్నేసిన దుర్మార్గుడు దుష్టుడు దోపిడీదారుడు వస్తున్నాడు అని బొంద పెట్టాలంటే నాకు తోడు ఉండాలి, నాకు బలమైన నీవు. నా సొంత ఊరుంది, నేను పుట్టిన ఊరు మాచారెడ్డి ఉన్నది, నాకు కావాల్సిన బంధువులు సోదరులు వాళ్ళని కాపాడాలంటే నాకు శక్తిని ఇయ్యాలి, నాకు మిత్రుని ఇయ్యాలి అని ఢిల్లీ పోయి సోనియా గాంధీని రాహుల్ గాంధీని అడిగితే ఢిల్లీ వాళ్ళు నన్ను పిలిచారు, షబీర్ అలీ గారు ఇట్లా అంటారు,
మరి ఆడ భూములు లంబడోల భూములు పుంజుకోనికి కేసీఆర్ వస్తుండట, వాళ్ళ పట్టాల భూములు ఇవ్వడంట, వాళ్ళ భూములు కబ్జా పెట్టుకుంటాడట. కామారెడ్డి చుట్టుముట్టూత అడవిలో ఉన్న పులి ఊరు మీద పడి మనుషులను చంపుతుంటే వేటగాడిని ఎట్లా తెచ్చిండ్రు? ఈ కామారెడ్డి కేసీఆర్ ను పొంద పెట్టడానికి సఫీర్ అలీ గారు నన్ను ఇక్కడికి పిలిచిండు. అందుకే నేను ఇక్కడికి వచ్చిన సోదరులారా, నేను ఈ ప్రాంతంలో గుంట భూమి కొనుక్కోను, మీ గజం భూమి గుంజుకోను. ఎందుకంటే మీ భూములు మీవి, మీ కష్టార్జితం, మీ తాతలు ముత్తాతలు ఇచ్చిన భూములు కంచేసి కాపాడే బాధ్యత నాది. మీకు అండగా నిలబడతా, మీ భూములను కాపాడతా. ఈ ప్రాంతంలో ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదోళ్ళు బాగుపడతారు. ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే తండాలల మా లంబడోళ్లకు ఇండ్లు కట్టించింది ఇందిరమ్మ, మీకు భూములు వంచిపెట్టింది. ఇవాళ మీకు ఇంత గౌరవం, మీ పిల్లలకు నౌకరు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ మీకు సాయం చేసింది. అందుకే ఇవాళ మా లంబాడి సోదరులని మళ్ళీ గుండెల్లో పెట్టి చూసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి. అందుకే మిత్రులారా, మా అక్కలు ఆలోచన చేస్తారు, మా పెద్దమ్మ అయితే చేయి పెట్టి ఆలోచిస్తూ మా పిల్లగాడు ఏం చెప్తాడో చూద్దామని. అందుకే పెద్దమ్మ, ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇవాళ ఇంటి ఖర్చులు పెరిగినాయి, కోడలు పిల్ల ఖర్చులకు ఇచ్చేటట్టు లేదు. మనం కష్టపడితేనే కాలాడితే కానీ రెక్కాడితే కానీ దొక్కాడని పరిస్థితి. అందుకే ఆడబిడ్డలను ఆదుకోవడానికి మహాలక్ష్మి పథకంలో సర్కారు కొనుక్కోయటానికి నెల నెల మొదటి తారీఖు నాడు జీతం వచ్చినట్టు ఆడబిడ్డలకు ప్రతి నెల 2,500 రూపాయలు మా ఆడబిడ్డల ఖాతాలు వేయాలని సోనియమ్మ చెప్పింది. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వస్తే ఆడబిడ్డల ఖాతాలు 2,500 వాడతాయి. ఇదే కాకుండా ఆ ఎల్ల కట్టెల పొయ్యి మీద వంట వండుతుంటే పొగ ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయేటట్టుండే. అందుకే సోనియమ్మ గ్యాస్ పొయ్యి సిలిండర్ మీకు ఇచ్చింది. ఆ ఎల్ల 400కే సిలిండర్ ఇచ్చి రావునా తల్లి, ఇవాళ ఎంతుంది? ఎంత కొన్నావు ఈ నెల సిలిండర్? ఎంత కొన్నావు? ఎంత కొన్నావు అక్క? 1,200 కదా. మరి ఇవాళ 1,200 అయింది మోడీ కేసీఆర్ కలిసి మనం కష్టపడ్డదంతా దోసుకపోతున్నారు దొంగల్లాగా. అందుకే ఆడబిడ్డలకు 1,200 రూపాయలు కొనాలంటే ఖర్చు ఎక్కువైంది, పిరమైంది. కాబట్టి 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇంటికి, మీ ఇంటికి పంపించే బాధ్యత ఇవాళ సోనియా గాంధీ గారు తీసుకున్నారు. అదే విధంగా రైతులకు కూడా రైతు భరోసా పథకం కింద వ్యవసాయ పనికి పెట్టుబడి కోసం ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు రైతులకు ఇవ్వాలి అని చెప్పి సోనియా గాంధీ గారు ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఇదే కాకుండా వ్యవసాయానికే ఉచిత కరెంట్ ఇస్తే భూమి ఉన్న వాళ్ళకే ఉచిత కరెంట్ అవుతుంది. మరి ఇల్లు ఉన్న వాళ్ళకు భూమి లేని వాళ్ళకు కరెంటు లేదు. అందుకే ఇంటి కరెంటు బిల్లు కూడా చూస్తే ఇవాళ కరెంటు షాక్ కొట్టినట్టుంది. అందుకోసమనే పేదవాళ్లకు మీ ఇంటికి వచ్చే నెల నుంచి ఉచిత కరెంట్ ఇస్తాం. మీరు టీవీ పెట్టుకోవచ్చు, మీరు ఫ్యాన్ వేసుకోవచ్చు, మీరు ట్యూబ్లైట్ పెట్టుకోవచ్చు. కేసీఆర్ ఉంటే మిమ్మల్ని నెల నెల 1,000 కరెంటు బిల్లు కట్టమంటాడు. కాంగ్రెస్ పార్టీ వచ్చే నెల అధికారంలోకి వచ్చి మీ ఇంటికి కరెంటు ఉచితంగా ఇచ్చి మీ కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా ఇవాళ పింఛను ఎంత వస్తుందమ్మా? ఎంత వస్తుంది తల్లి పింఛను? ఇంతే కదా? ఎంత? 2,000 కదా? ఇంతే కాదు. కేసీఆర్ ఉంటే నీకు 2,000 వస్తుంది, కానీ ఇందిరమ్మ రాజ్యం వస్తే ఎంత వస్తుంది చెప్పు? ఎంత వస్తుంది? అక్క కరెక్ట్ చెప్పింది అమ్మ, బాగానే గ్యారంటీలు తెలిసినాయి సోనియా గాంధీ. ఇవాళ కేసీఆర్ ఉంటే వచ్చేది 2,000. వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యం వచ్చి పెద్ద 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాం నీకు. 4,000 పింఛన్ వస్తే నీ మనవడు నీ కాళ్ళు ఒత్తుతాడు. వాని బండికి పెట్రోల్ 100 కావాలంటే నువ్వే ఇయ్యాలి. బిడ్డ పిల్లలు వస్తే, మనవడు మనవరాలు వస్తే పండుగ పూట కొత్త బట్టలు కొనాలంటే 4,000 రూపాయలు ఇవాళ నీ చేతులు ఉంటాయి, నగదు ఉంటుంది. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తే
మహాలక్ష్మి పథకం కింద నెల నెల 2500 ఇస్తది 500 కే సిలిండర్ ఇస్తది రైతులకు 15000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తది ఉపాధి హామీ కూలీలకు 12000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారు అదే విధంగా మీ ఇంటికి కరెంట్ బిల్లు కట్టే బాధ మీకు దప్పుతది మీ చదువుకునే పిల్లలకు 5 లక్షల రూపాయలు మీకు గ్యారెంటీ కార్డ్ ఇస్తది పుస్తకాలు కొనుకొనికి ఫీజులు కట్టుకొనికి ఇవన్నీ పక్కన పెడితే ఆయల్లో ఇందిరమ్మ ఇల్లు మేము ఇచ్చినాం ఇయాల కేసీఆర్ డబ్బా ఇల్లుద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అన్నాడు ఎవరికన్నా వచ్చిందా తల్లి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక మళ్ళా ఆయన ఎట్లా చెప్పినా చూలేంటే కొడుకు కోడలు ఉంటే ఓ బెడ్రూమ్లు ఉంటారు పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఇంకో బెడ్రూమ్ ఉండాలి అదే విధంగా కోడి పిల్లను మేక పిల్లను ఉంటే ఏడ కట్టేసుకుంటారు ఇంట్లో కట్టే మంచి ఇంటి ముందర కట్టేసుకోనికే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడు ఆ దరిద్రుడు 10 ఏళ్ళు అయినా ఒక ఇల్లు కూడా ఇయ్యలే ఎట్లుంటదో మనం చూడలే అందుకే ఇప్పుడు ఇల్లు లేని పేదవాళ్లకు పెళ్ళైన ప్రతి పిల్లగానికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికి 5 లక్షల రూపాయలు ఉచితంగా మీ ఇళ్ళకి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది మరి ఇన్ని మంచి పనులు కాంగ్రెస్ చేయాలని అనుకున్నప్పుడు మీరు ఒక్క మంచి పని అయినా చేయాలి కదా ఏందా మంచి పని 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 ఆ మంచి పని ఏందంటే సై పైకెత్తురి సై చూపిరి అక్కో పెద్దము సై పైకెత్తాలి ఇగో ఇట్లా అందరు సై పైకెత్తురు మొత్తం మిద్ద మీద ఉన్నాళ్ళు కూడా ఓ అయ్యా మీరు మిద్ద మీద ఉంటే మీకేమో చేత రాయింది అందరు సై పైకెత్తురి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే ఇంకా అయిపోలే ఇంకా జరకంత ఉన్నది నేను మార్పు కావాలి అంట మీరేమంటారు ఏమంటారా నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి అంతేనా పక్కా కదా అయితే మార్పు కావాలి 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 ఓ పోలీస్ అన్న మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి చంద్రకాంత్ మార్పు కావాలి మార్పు కావాలి ఇప్పుడు కూడా అయిపోలే ఇంకా కొంచెం అంత ఉన్నది నేను ఇట్లంటా ఏంది బాయ్ బాయ్ అని మీరే అనాలి అంటారు కదా అందరు రెడీ కదా రెడీ 1 2 3 బాయ్ 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 అక్క బాయ్ బాయ్ అక్క బాయ్ బాయ్ ధన్యవాదాలు సోదరులారా